జీడిమెట్ల 132 డివిజన్ బీరప్ప నగర్లోని శ్రీ కామరాతి సమేత బీరప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రావణమాస బోనాల కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారంగా నిలుస్తూ అందరిచే పూజలు అందుకుంటున్న కామరాతి సమేత బీరప్ప స్వామి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. వెంకటేశ్ అన్న వస్తున్నారు వస్తున్నారు అన్న. ఓకే మొత్తం జడ్జెస్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని మన తెలంగాణ మొత్తం స్టేట్ అని 85,000 పార్టీలు వ్యతిరేకత ఉన్నారని విమాన ఎన్నికలకు కూడా ఓడిపోయారు. విమాన ఎన్నికలు కూడా తప్ప మెజార్టీ అయినా కూడా అంత మెజార్టీ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నా కానీ మెజార్టీ వచ్చిందంటే అది 85,000 కాదు, మా లెక్క మాత్రం 1,25,000 మెజార్టీ మేమనుకుంటున్నాం. సాగరు మన ఎమ్మెల్యే గారు భక్తి చేశారు, మరి భక్తిలో రెండు విధాలు అంటే భగవంతునికి కొబ్బరికాయ ఆడది కర్పూరము అగరబత్తి అనే భావభక్తి భావంతో చేశాడు. కృతిభక్తి అంటే ఎదుటి వారి కష్టాలు పడడం, ఎమ్మెల్యే అయినా కానీ వాళ్ళ ఇబ్బందులు ఏంటి అన్ని చూడడం కృతిభక్తి. అవి రెండు చేశారు. వీరప్ప స్వామి ఆలయంలో తెలంగాణ బోనాలు సందర్భంగా అందరికీ కూడా పేరు పేరు కమిటీ నిర్వహించడంతో పాటు పిల్లలందరికీ సుందరులకి సూచించినందరూ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. సంతోషం మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మీ అందరి యొక్క సహాయ సహకారాలతోని మీ అందరి ఇచ్చినటువంటి అండదండలతోని మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మేరతో గెలిచినట్టే నేను ఖచ్చితంగా మీ అందరి యొక్క పాత్ర ఉందని చెప్పి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇదే ఉండే మొదటి కూడా 2014 నుండి ఇప్పటికంటే ఇప్పుడు నేను అందరూ కూడా వెళ్ళింటే ఉంది గుడం కట్టి నన్ను ముందు నడిపించి మీ రకాల మిమ్మల్ని ధైర్యం ఇచ్చి ఎప్పుడు కూడా మీ సహాయ సహకారంలో ఎంత ఆశీర్వాదం తెలియజేశాను. కాబట్టి ఈరోజు
క్షేత్రంలో సేవ నిర్మించడానికి మీ అందరి యొక్క పేరుని నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే అందరికి తెలుసు, సరే ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు అధికారం మార్పులు ప్రభుత్వం కొన్ని సంవత్సరాలు కొన్ని పాటలు కొన్ని సంవత్సరాలు అధికార మార్పు జరిగింది కాబట్టి కొంచెం కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు వారి ప్రతి ఒక్క విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంచెం పాదయాత్ర కొంచెం సమయం పట్టేటువంటి ఈ యొక్క బడ్జెట్ పైన స్పష్టమైనటువంటి ఒక మనకి క్లారిటీ వస్తుంది. ఒక్కసారి వచ్చిన వెంబడే ఎందుకంటే మీకందరికీ తెలుసు కానీ మీకెళ్ళందరికీ కొందరు నాకే ఉందని పూర్తి చేయాలని చెప్పి ఎంతసేపు బీలకు రెండు బీలకు కూడా కలిసి తుగ్గులాగుంది తెగులు ఉంటుంది మళ్ళీ పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టి రూపాయలు చేయించే బాధ్యత నాది 100% వరకు నేనే కార్యక్రమం చేస్తాను. ఆలోచన కూడా మన పెద్ద ఎత్తున జాతర జరుగుతుందని మన పాత భక్తులు కూడా అందరూ మన చుట్టాలు వస్తున్నారు. సొంతం ఇటువంటి ఉంటారు ఈ విడిపెట్టే ఏ కూడా దాచి విడిపెట్టే వెళ్ళిపోయి ఏ కులం పడిపోసిన మీద చేయకూడదు కాబట్టి వస్తే నేను